బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టాగానే కనిపిస్తుంది. అయితే నాగార్జున గారు చెప్తున్నట్టు 5th week అంతా ఉల్టా పుల్టా ఉంటుందని చెప్పినారు. అయితే కొత్త వాళ్ళని ఎంట్రీ చేసి 5th week వాళ్ళు రెండు టీములుగా ఆటగాళ్ళు పోటుగాళ్ళు అంటూ రెండు టీములుగా విడదీసి వాల్ మధ్య టాస్క్ అయితే పెట్టేసుకుంటూ వచ్చింది బిగ్ బాస్. అయితే ఆటగాళ్ళ టీంతో పోర్టుగాల్ గెలుచుకుంటూ వచ్చారు. పోర్టుగాల్ టీంలో ఉన్నవాళ్ళు అమర్, యాబర్, ప్రిన్స్, శివాజీ, సందీప్, అలాగే పల్లవి ప్రశాంత్, ప్రియాంక. అయితే వీళ్ళకి మధ్య పోటీలో పోర్టుగాలు అయితే గెలుచుకుంటూ వచ్చారు. మళ్ళీ వీళ్ళకి ఒక బెలూన్ టాస్క్ అయితే ఇచ్చేసుకుంటూ వచ్చింది బిగ్ బాస్. అయితే ఈ బెలూన్ టాస్క్లో యావర్ గెలవడం విన్ అవ్వడంతో 2nd week కెప్టెన్ పదవి అయితే యావర్కి వచ్చింది. అయితే యావర్కి కెప్టెన్సీ పదవి రావడానికి పూర్తి కారణం పల్లవి ప్రశాంత్. తన ఫ్రెండ్ అవడంతో తన ఫ్రెండ్ ఎలాగో చెప్పేసి కెప్టెన్ అవ్వాలని తపనతో తను గెలిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ తను గెలిపిస్తూ లాస్ట్కి కెప్టెన్సీ పదవిని ఎవరికి వచ్చేలా చేసుకుంటూ వచ్చాడు పల్లవి ప్రశాంత్.